నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మాట్లాడుకోవాలి అంటే అండి సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మనం అనుకోవచ్చు అండ్ మీ దగ్గర సక్సెస్ స్టోరీస్ చాలా చూసుంటారు సో ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఎవరెవరు ఏ ఏ విధంగా అటు పాజిటివ్ చూస్తుంటారంటారు నెగిటివ్ అంటారు సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్లో పుట్టిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఉగాది నుంచి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఎందుకంటే సెవెన్ సిరీస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ సిరీస్ దైవ గుణాలు ఎక్కువ ఉన్న సిరీస్ సెవెన్ సిరీస్ అంటే ఏడున పుట్టిన పదహారున పుట్టిన ఇరవై ఐదు పుట్టిన ఏ నెల ఏ సంవత్సరమైనా సెవెన్ సిరీస్ కిందకు వస్తారు ఇది బై బర్త్ నెంబర్ అనమాట ఇది డిస్క్ నెంబర్ సెవెన్ అయినా కూడా సేమ్ క్వాలిటీస్ ఉంటాయి అంటే డిస్ట్ని అంటే ఒకవేళ పుట్టిన తేదీ నెల సంవత్సరం కూడితే ఏడు వచ్చిన పదహారు వచ్చిన ఇరవై ఐదు వచ్చిన టోటల్ థర్టీ ఫోర్ వచ్చిన ది కమ్ ఇన్ టు సెవెన్ సిరీస్ బర్త్ నెంబర్ సెవెన్ అయినా బర్త్ మంత్ ఇయర్ గుర్తి వచ్చే డిష్ నెంబర్ సెవెన్ అయినా క్వాలిటీస్ అంతా సేమ్ ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే అదృష్టవంతులు సో గుంపులో గోయినలా కాకుండా వీళ్ళు చాలా స్పెషల్గా ఉంటారు కోటి మందిలో వీళ్ళు ఒకరిగా ఉంటారు అంత గుర్తింపు తెచ్చుకుంటారు విత్ దేర్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ వీళ్ళు ఇతరులు మహాడేపుడు ఎక్కువ వింటారు తక్కువ మాట్లాడతారు వీళ్ళ బుర్రలో ఏముందో కనుక్కోవడం ఒక్కరికో ఇద్దరికి తప్ప దగ్గరకు ఉండాలి తప్ప అందరు కనుక్కోలేరు సో చెప్పాలంటే మిస్టీరియస్ పీపుల్ హైలీ నాలెడ్జబుల్ పీపుల్ తక్కువ మహాడే వ్యక్తులు ఎక్కువ బుక్ రీడింగ్ చేసే వ్యక్తులు ఈ సెవెన్ సిరీస్లో ఉంటారు సో నాలెడ్జ్ ఎక్కువ వీళ్ళు ఎక్కడున్నా సరే వీళ్ళ బుర్ర బట్టి ఎవరైనా కనుక్కోగలరు వీళ్ళని అంటే హార్ట్తో కాదు బ్రెయిన్తో వర్క్ చేసే పీపుల్ వీళ్ళు యూజువల్గా కామ్ గోయింగ్ సాఫ్ట్ పీపుల్ ఎక్కడ కాంట్రవర్సీస్కి అంటే ఇప్పుడు ఎవరినొచ్చి నెగిటివ్ మాట్లాడారనుకోండి వీళ్ళ గురించి తప్పు మాట్లాడినా తప్పులు చూపించినా ఓకే ఓకే లేచి వెళ్ళిపోతారు కానీ వాళ్ళతో ఆర్గ్యూ చేయరు కొట్లాడరు ఒక్క మాటలో చెప్పాలంటే మిస్టర్ కూల్స్ మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు కూడా చాలా కూల్గా ఉంటారు రచ్చలకి వెళ్ళరు లైక్ సెవెన్ సిరీస్లో పుట్టిన ఎంఎస్ ధోని బెస్ట్ ఎగ్జాంపుల్ సో మ్యాచ్ ఎంత టెన్షన్గా ఉంటుంది చూసే వాళ్ళకి నరాలు తెగిపోతుంటాయి టెన్షన్ పడిపోతుంటాం సో అయినా ఆయన చాలా ప్రశాంతంగా ఉండి జట్టును ముందుకు నడిపించి ఎంఎస్ ధోని పేరులో ఏడు అక్షరాలు ఆయన పుట్టిన కూడా ఏడు ఆయన జెర్సీ మీద కూడా ఏడో నంబరే ఉంటుంది సో ఇలా సెవెన్లో సిరీస్లో పుట్టిన వాళ్ళు చాలామంది ఎక్కువ మంది స్పిరిచువల్లో స్పిరిచువల్ ఫీల్డ్లో ఉంటారు టీచర్స్గా ఉంటారు డాక్టర్స్గా ఉంటారు ఎక్కువ మంది డాక్టర్స్ అంటే వీళ్ళు లైఫ్ సేవింగ్ సేవ్ చేసే వ్యక్తులుగా అంటే దేవుడు దూతలలాగా ఉంటారు చాలా చాలా నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి వీళ్ళు నిత్య స్టూడెంట్స్లాగా ఉంటారు అంటే ఎండి చేసేసినా ఎంసీఎస్ చేసేసినా చదివేసాము పదహైదులు చదివినాము అని రెస్ట్ తీసుకోరు రోజు వచ్చే అప్డేట్స్ డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు యాక్టర్ కావచ్చు ఈ సెవెన్లో ఎవరున్నా సరే విద్యార్థిలాగా ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటారు మాకు అన్నీ వచ్చు అనే గర్వం ఎక్కడ చూపించారు వీళ్ళు సో ఒక అతను సెవెన్ నెంబర్ అమ్మాయిని ఒక అమ్మాయికి పెళ్లి చేసుకుంటే ఆ కన్నా అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు సో వీళ్ళు కలిగే సంతానంని ఎలా చూసుకుంటారండి సెవెన్ సిరీస్ అబ్బాయిలు ఇతనే ఇతను కూడా ఆ పిల్లలకి తండ్రిలాగా కాకుండా తల్లిలాగా పిల్లల్ని ప్రేమిస్తాడు అంటే ఆ ఇంట్లో ఇద్దరు తల్లిలు ఉన్నట్టు భార్య ఎంత చక్కగా పిల్లల్ని చూసుకుంటుందో తండ్రి కూడా తల్లి ప్రేమను మరిపించేలాగా మురిపించేలాగా ఆ పిల్లలు చాలా అదృష్టవంతులు ఎందుకంటే నేను కొన్ని లక్షల మంది సెవెన్ సిరీస్ వాళ్ళని రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను వీళ్ళు చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటారు ఉంటారు అంటే కామ్గా ఉంటాడులే బట్ వీళ్ళకున్న నాలెడ్జ్ పవర్ అనంతం వీళ్ళకి కానీ కోపం వస్తే తట్టుకోవడం కూడా కష్టం మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వాజ్పేయి గారు ఇరవై ఐదున పుట్టారు చాలామంది అనుకుంటారంటే చాలా సాఫ్ట్ వాజ్పేయి గారు చాలా సో ఆయన కంబైన్డ్ గవర్నమెంట్ నడిపారు చాలా పార్టీస్ కలిపి ఆరేళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన ఆయన పీరియడ్లోనే పోఖ్రాన్ పరీక్షలు జరిగింది సో చెప్పాలంటే చాలా డేరింగ్ డిసిషన్ అది చూడ్డానికి వాజ్పేయి గారు చాలా సాఫ్ట్గా ఉంటారు చాలా మెత్తటి మనిషిగా ఉంటారు చాలా ఇవన్నీ ఉన్నప్పటికీ దేశ రక్షణ కోసం ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కారు సో ట్వంటీ ఫైవ్ అనేది చాలా పవర్ఫుల్ సెవెన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అన్ని డేట్స్ పవర్ఫుల్ వీళ్ళకున్నీ ఇంట్యూషన్ పవర్స్ అంటే జరగబోయేది ముందు వీళ్ళకి ముందే తెలుస్తుంటాయి వీళ్ళు జ్ఞానం అని చెప్పచ్చు స్పిరిచువల్ నాలెడ్జ్ వల్ల దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్ దే ఆర్ కనెక్టెడ్ టు నేచర్ సో వీళ్ళకి ముందే జరగబోయేవి తెలుస్తుంటాయి కాబట్టి ముందు జాగ్రత్తగా ఏం చేయాలో వీళ్ళకి తెలుసు సో పొట్లూరు వీరభద్ర స్వామి గారు జరగబోయే ముందే చెప్పేశారు మనం అంతా వింటున్నాం అని చెప్పినవన్నీ అవుతున్నాయా లేదా సో జీసస్ గారు ఇరవై ఐదున పుట్టారు ఆయన ఇచ్చిన మెసేజ్ ప్రపంచంతో ఫాలో అవుతుంది ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ఆయన వాజ్పేయి గారు కూడా ట్వంటీ ఫిఫ్త్ డిసెంబరే సో సెవెన్ పుట్టిన ధోని చాలా మంది ఉన్నారు సినిమా యాక్టర్ సాయి అలీఖా నుంచి మన ప్రజెంట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా సిక్స్టీన్త్ ఆగస్ట్ ఆయన ఈ ఏడున పుట్టిన పదహారున పుట్టిన ఇరవై ఐదు పుట్టిన క్వాలిటీస్ అన్నీ సేమ్ హైలీ నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళు దగ్గరుండే వాళ్ళు తప్ప వీళ్ళని ఎవరు క్లియర్గా అర్థం చేసుకోలేరు వాళ్ళ బుర్రలో ఏముందు వాళ్ళు ఏం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేయబోతున్నారో తెలియదు దగ్గర వాళ్ళతోనే వాళ్ళు అన్ని మంచి చెట్ పంచుకోగలరు వీళ్ళు ఎవ్వరికీ చెడు చేయరు ఎందుకంటే సెవెన్ అని నేను ఫస్ట్ చెప్పాను నేను దేవుడి నంబర్ సెవెన్ అంటే గాడ్ అందుకే ఏడు కొండల వాడు పవిత్రంగా ఏడు కొండల మీద ఉన్నారా లేదా పెళ్ళిలో పవిత్రంగా మనం ఏడు అడుగులు వేస్తున్నామనేదా వారంలో ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు ఉండొచ్చు కదా ఆరు రోజులు ఉండొచ్చు కదా ఏడు రోజులు ఎందుకంటే ఏడు అనేది పవిత్రత సో సప్త సముద్రాలు సెవెనే ఒక మ్యూజికల్ నోడ్ సెవెన్ నోట్స్ ఉంటాయి వర్షం పడితే పవిత్రంగా ఆకాశంలో ఏడు రంగులు విబ్జిఆర్ వస్తుంది సో సెవెన్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ నంబర్ చాలామంది మా అబ్బాయి ఏడున పుట్టాడు ఏడంటే ఏడుపు అని చెప్తున్నారు అది ఏడుపు కాదు ఏడంటే గెలుపు ఏడు ఏడంటే పటుదల ఏడంటే నిజాయితీ సో చాలా నిజాయితీగా ఉంటారు వీళ్ళు ఏడో నంబర్ ఏడులో పుట్టిన వాళ్ళు డబ్బుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు బట్ డబ్బులు సంపాదించాలి అంటే ఎలా ఎంత నిమిషాలు సంపాదించే కెపాసిటీ నాలెడ్జ్ హార్డ్ వర్క్ వాళ్ళ దగ్గర ఉంటుంది వీళ్ళు మంచి ప్రణాళికలు వేసుకుంటారు ప్రణాళిక ప్రకారం పోతారు భార్యని అదేవిధంగా తల్లిదండ్రులని చక్కగా చూసుకుంటారు సో వీళ్ళు లక్కీ నెంబర్ సెవెన్ అండ్ టూ టాప్ లక్కీ నెంబర్స్ లక్కీ రోజులు మంగళవారం అండ్ శుక్రవారం వీళ్ళు బాగా కలిసి వస్తాయి ట్యూస్డే అండ్ ఫ్రైడే బాగా కలిసి వస్తాయి ఈరోజు మీరు ఏ పనులు చేసినా బాగుంటుంది టాప్ లక్కీ కలర్స్ వచ్చి బ్లూ కలర్ ఎల్లో కలర్ యాష్ గ్రే కలర్ టాప్ లక్కీ కలర్స్ ఫార్ సెవెన్ సిరీస్ బాన్ పీపుల్ ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్ లక్కీ స్టోన్ వచ్చేసి క్యాటై పిల్లికన్ రాయ్ అంటాం నేను వేసుకున్నదే రింగ్ ఫింగర్గా వేసుకున్న చూడండి ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ క్యారెట్స్ పైన ఉండేది సో పిల్లికన్ రాయ్ వేసుకోవడం ద్వారా ఆరోగ్యం అనేది ఇప్పుడు కాపాడుతూనే ఉంటుంది ఈ క్యాట్స్ అయి సో ఈ సెవెన్ వాళ్ళు ఎక్కువ బురతో పనిచేస్తారని చెప్పాను నేను బాగా తెలివైన వాళ్ళు ఎక్కువ నన్ను సో దే మెగట్ ఫ్రీక్వెంట్ హెడేక్స్ ఎక్స్ మైగ్రేన్ ఇండైజెషన్ కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ ఉండే ఉంటాయి కాబట్టి కామన్గా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పీపుల్కి ఈ క్యాటే వేసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు ఈ స్టోన్స్ అన్నీ కూడా మేము చాలా సేక్రెట్గా సేకరించి తిరుపతి కాళాశ్రీ మధ్యలో పానగల మహారాజుల ఎస్టేట్ ఆ ల్యాండ్ మేము వందర ఎయిటీ సెవెన్లో తీసుకున్నాము అక్కడ వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలు మహారాజుల వంశం వాళ్ళు యాగాలు యజ్ఞాలు మృత్యుంజే యాగాలు చెండీ యాగాలు చేయడం ద్వారా ఆ నేల చాలా పవిత్రం సో ఆ ప్లేస్లోనే మనము ఈ స్టోన్స్ అన్నీ కూడా వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెడతాము అంటే ఓన్లీ సిరీస్ బట్టి క్యాటై మంత్ డేట్ ఇయర్ నేమ్ బట్టి ఇంకా టూ లక్కీ స్టోన్స్ వస్తాయి సో ప్రతి ఒక్కరికి తొమ్మిది నవరత్నాలు పడవు సో త్రీ స్టోన్స్ ఆర్ మ్యాక్సిమం ఫోర్ లక్కీ స్టోన్స్ ఉంటాయి నా త్రీ స్టోన్స్ నేను వేసుకోను మెడలో పెద్ద మూన్ స్టోన్ అండ్ గోమేదికం ఈ స్టోన్స్ మేము అక్కడ వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెడతాం కాబట్టి ఎవరు మనల్ని తాకినా వాళ్ళు నెగిటివ్ మనకు రాదు సో షా మనం డైరెక్ట్ షాపులు తీసుకుంటే ఏమవుతుందంటే ఎంతోమంది ఆ స్టోన్స్ చూసి వెళ్తుంటారు తాకుతుంటారు వాళ్ళ నెగిటివ్ అయితే నెగిటివ్ వెళ్తుంది వాళ్ళు పాజిటివ్ పాజిటివ్ వెళ్తుంది సో మనం స్టోన్స్ కొనుక్కొని నెగిటివ్ వైబ్రేషన్ తీసుకోవడం ద్వారా మనం డౌన్ అయిపోతాం సో అందుకే నేను చెప్తున్నా నూట ఎనిమిది రోజులు పూజలున్న స్టోన్స్ మాత్రమే వేసుకోవాలి ఆ స్టోన్స్ వల్ల స్పిరిచువాలిటీ ఉంటుంది మన శత్రువులు మన ముందు ఓడిపోతారు సెవెన్ వాళ్ళు బేసిక్గానే శత్రువులు పెంచుకోరు వీళ్ళు ఎవరితో కొట్లాడకపోరు కాంట్రవర్సీలు పోరు వీళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు ఎవరితో ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు సెవెన్ వాళ్ళకి తెలుసు కేతు ప్రభావం వల్ల ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ పెరగాలో తెలిసిన సిరీస్ సెవెన్ సిరీస్ సో సెవెన్ సిరీస్లో ఉండి మనం ఇంకా బాధలు పడుతున్నాము ఎందుకంటే సెవెన్ సిరీస్ డబ్బు సంపాదించడం లెక్కలేదు వీళ్ళకి ధోని ఎంత పీరియడ్లో సంపాదించాడు ధోని లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఈరోజు వాళ్ళ ఇంట్లో ఎన్ని బైక్స్ ఉన్నాయి ఎంత ఆస్తుంది సంవత్సరం ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడు అంటే ట్రమెండస్ సెవెన్ లెటర్స్లో పేరున్న అంతే సెవెన్ లెటర్స్లో హీరో కృష్ణ గారు మూడు వందల అరవై సినిమాలు చేశారు హీరోగా ప్రభాస్ సెవెన్ లెటర్స్ సో ప్రపంచ బాహుబలి సినిమాతో ప్రపంచం అంతా ప్రభాస్ అంటే అందరికీ తెలుసు రాజంటే ఇలా ఉండాలి కట్అవుట్ ఎలా ఉంది సో సెవెన్ లెటర్ నితిన్ హీరోకి నేను ఒక లెటర్ ఐ యాడ్ చేశాక సెవెన్ లెటర్స్ ఇష్ సినిమా ముందు సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి డబ్బు సంపాదిస్తున్నాడు అనుకున్నట్టు హీస్ గోయింగ్ ఫార్వర్డ్ సో సెవెన్ లెటర్స్లో పేరున్న అందుకే సెవెన్ లెటర్స్లో ఉన్న కంపెనీస్ శామ్సంగ్ కావచ్చు హుండాయ్ కావచ్చు రెనాల్డ్ కావచ్చు కోల్గేట్ కావచ్చు క్లోజ్అప్ కావచ్చు కోట్లు సంపాదిస్తున్నారు సో సెవెన్ సిరీస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు తరచు ఆరోగ్యం పాడవుతూ ఉంది కొట్లాట్లు అవుతున్నాయి పర్సనల్ లైఫ్ బాగలేదు అంటే ఖచ్చితంగా ఈ సెవెన్ సిరీస్లో పుట్టిన అదృష్టాన్ని మీరు వాడుకోవట్లేదు అంటే ఏంటి అదృష్టం వాడుకోండి ఎలా వాడుకోవాలి పేరు బాగుంటే పుట్టుకులో ఉన్న శక్తిని బయటికి తీసి మనల్ని గొప్ప పని చేస్తుంది ఒకే డేట్లో పుట్టిన వాళ్ళు ఒకేలా లైఫ్ ఉందా జాతకం ఒకేలా ఉన్న ఒకే టైంలో పుట్టిన వాళ్ళు అలా లేదు ఎందుకంటే ఒకరు ఒక పేరు వాడతారు ఇంకోరు ఇంకో పేరు వాడతారు ఒక హిందూ కావచ్చు ఒకరు ముస్లిం కావచ్చు ఒక క్రిస్టియన్ కావచ్చు సో ఎవరైతే ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు పేరు వాడుకుంటారో నేను ఈ పేరే పెట్టుకోమని చెప్పను నాకు ఇన్ని అక్షరాల్లో పేరు కావాలి సంఖ్యాబలం ఇలా ఉండాలి సిస్టమ్ సెవెన్ ఉంటాయి ఛాల్డ్ సిస్టంలో ఈ నెంబర్ ఉండాలి పైతాకస్ ఈ నెంబర్ ఉండాలి నేను ముందే ప్లాన్ నాన్నగారు ఇరవై ఏళ్ళు రీసెర్చ్ చేశారు జస్ట్ నేను ఫాలో అవుతాను దాన్ని సో మీ పిల్లలు లైఫ్ బాగాలేకపోయినా కాపురం బాగాలేకపోయినా హెల్త్ బాగాలేకపోయినా స్క్రీన్లో ఉన్న నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేర్లు మార్చను మీ పేర్లో ఒక లెటర్ మురుగదాస్లో పేరు మార్చు డైరెక్టర్కి ఒక ఏ బదులు ఓ పెట్టాను డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి వైదేశీ రెడ్డిలో ఈ పెట్టాను పది సూపర్ డ్యూపర్ హిట్లు ఇచ్చారు ఆయన అన్ని సూపర్ డ్యూపర్ హిట్లు సో పేర్లో ఒక అక్షరం మార్పు ద్వారా మీ జీవితంలో వెలుగు అండ్ గెలుపు రెండు వస్తాయి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ థ్యాంక్ యూ సార్ చాలామంది మీ దగ్గర విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఎక్కువగా నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో క్లియర్గా చెప్తాను చాలామందికి క్లియర్గా తెలుసు గత మూడున్నర సంవత్సరంగా మనం ఆన్లైన్లోనే ఇస్తున్నాం ఎందుకంటే డెబ్బై ఐదు పైన మన క్లయింట్స్ ఉన్నారు మన అందరికీ క్లియర్గా వాయిస్ ఇస్తున్నాము కరెక్షన్ అవసరమా లేదా కూడా చెప్తున్నాము ఇది క్లియర్గా మనసులో పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేర్లో బలం ఎంతో తెలుసుకోవాలి రాంగ్ నంబర్స్ అని చాలా తక్కువ నాట్ మోర్ దెన్ నైన్ నెంబర్స్ ఉన్న వందలో పన్నెండో నెంబర్ ఉంటే జీవితం ఎంత బాగున్నా ఒక్కసారిగా జీవితం తలకిందులు అవుతుంది పన్నెండులో ఉన్న యువరాజ్ సింగ్ బాగుంటే యూవి పన్నెండు నాని సినిమా పన్నెండు బాలు సినిమా పన్నెండు బాగా ఆడాలి బాగా ఆడవు యువరాజ్ సింగ్ హెల్త్ బాగుండాలి యూవీ నాకు హెల్త్ బాడింది ట్వెల్వ్ అంటే రివర్స్ చేస్తుంది అంటే మనం ఈరోజు బాగుండొచ్చు ముప్పై ఏళ్ళకి రివర్స్ చేయొచ్చు థర్టీ ఫైవ్కి రివర్స్ బట్ రివర్స్ పక్క ఒక్కసారిగా లైఫ్ జీరో అయిపోతుంది సో ట్వెల్వ్ నెంబర్ ఉండకూడదు సెకండ్ రాంగ్ నెంబర్ థర్టీన్ థర్టీన్ని డెత్ నెంబర్ అంటాం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్న సీఎంగా ఉన్నా థర్టీన్ అంటే ఒక్కసారిగా దే విల్ మీట్ యాక్సిడెంట్స్ అన్యాచురల్ డెత్ ఉంటుంది ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు థర్టీన్ సంజయ్ గాంధీ గారు థర్టీన్ ఈ థర్టీన్లో ఉన్నవాళ్ళు ఇబ్బంది దివ్య భారతి కూడా థర్టీనే పంతొమ్మిదేళ్లకే ఇండియా అంతా ఫేమస్ అయిపోయింది అన్ డెత్ ఆఫ్ దివ్య భారతి సిక్స్టీన్ ఇస్ సడన్ కోలాబ్స్ నంబర్ ఏరియా సిక్స్టీన్ సావిత్రి సిక్స్టీన్ సిల్క్ మిథా ఇలా పడిపోవడం కిందకి పదహారు లక్షలు వచ్చిన వరల్డ్ ప్రెసెంట్ కూలిపోయింది ప్రజారాజ్యం పార్టీ బంద్ అయింది బుడ్డా వెల్ రెడ్డి గాట్ కిల్డ్ బై నక్సలైట్ సిక్స్టీన్ లెటర్స్ ఎయిటీన్ డైవర్స్ నెంబర్ అంటారు ఇలాంటి ఎయిటీన్ నెంబర్ ఏ ఆడబిడ్డ పేరులో ఉండొద్దు ఎయిటీన్ ఎక్కడున్నా ఎంత మంచి మనసు ఉన్నా అన్వాంటెడ్ కూరల్స్ ఉంటాయి లిటిగేషన్స్ ఉంటాయి డైవర్స్ ఉంటుంది కోర్టు కేసులు ఉంటాయి సో ట్వంటీ సెవెన్ అంటే పెండ్లో అప్ అండ్ డౌన్ బాగా పైకి వెళ్తాం పడి ఉదయకిరణ్ ట్వంటీ సెవెన్ కాఫీ డే ఓనర్ సిద్ధార్ ట్వంటీ సెవెన్ ప్రత్యూష గరిమల్ల ఫ్యాషన్ డిజైన్ మనం సూసైడ్ చేసుకున్నారు ట్వంటీ సెవెన్ సో రీసెంట్గా నవీన్ ఒక బీటెక్ స్టూడెంట్ అబ్బాయిని ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండే చంపేశాడు నవీన్లో ట్వంటీ సెవెన్ చంపిన అబ్బాయి హరిలో కూడా ట్వంటీ సెవెన్ డిప్రెషన్ అండ్ సూసైడ్ నెంబర్ ఆర్ గెటింగ్ కిల్ నంబర్ థర్టీ వన్ అండ్ థర్టీన్ సేమ్ మృత్యు నంబర్ థర్టీ త్రీ అందరూ వాడుకుంటారు బలిపశువు నంబర్ అంటారు మూడు ఆరు ముప్పై ఆరు మూడు దేవతలు ఆరు రాక్షసులు సో జీపిటర్ వీనస్ పక్క పక్కన కూర్చుంటే హెల్త్ డిస్ట్రక్షన్ వెల్త్ డిస్ట్రక్షన్ రిలేషన్ డిస్ట్రక్షన్ ఇవి మెయిన్ బ్యాడ్ నెంబర్స్ అండి సో మీ పేరులో ఈ నెంబర్స్ లేకుండా చూసుకుంటే మీరు అదృష్టవంతులు ఇంకా రాంగ్ నెంబర్స్ ఉంటే ఇది వన్ ఆర్ టూ ఉంటాయి అంతే సో మీరు మీ పేరులో బలం తెలుసుకోవాలంటే ఒక పేరు పెడితే చాలా చాలామంది ఐదు ఆరు ఏడు ఫ్రెండ్స్ దూర బంధువుల పేర్లు పెడుతున్నారు అలా చేయకండి ఎందుకంటే జాతకంలో ఉన్న దోషాలని మన గురించి మనం చూర్లు అవే వేరే వాళ్ళ గురించి మా తమ్ముడు కొడుకు లేదా ఇంకొక గురించి మీరు వినకూడదు డిస్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ అనమాట అది సో మీ ఇంట్లో నలుగురు ఉంటే ఒక పేరు పెట్టచ్చు లేదా రెండు పెట్టచ్చు అందరూ పెట్టొద్దండి ఎందుకంటే పేరు ఒకవేళ బాగుంటే ఇంకో పేరు పెట్టండి ఆ పేరు బాగుంటే ఇంకో పేరు పెట్టండి ఒక పేరు బాగాలేని రాంగ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇంకో పేరు పెడితే ఈ వైబ్రేషన్స్ ఇంకొకరు కూడా తగిలే అవకాశం ఉంది ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక పేరు పెట్టండి ఒకవేళ ఆ పేరు మీరు కరెక్షన్ చేసుకుని లేట్ అయినా కూడా ఇబ్బంది ఉండదు రెండు మూడు పేర్లు ఓపెన్ చేసుకొని రాంగ్ నంబర్స్ ఒకరిని ఒకరిని అవడం వల్ల నైటు ఇంకా ఫాస్ట్గా ఉంటుంది సో మీరు చేయాల్సింది మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ క్లియర్గా పెట్టండి మీ పేరు ఎలా ఉందో నేను క్లియర్గా చెప్తాను పేరు బాగున్న వాళ్ళు యువర్ లక్కీ సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు బాగలేని వాళ్ళకి వన్ టైం ఫీ ఉంటుంది ఎంత తొందరగా వీలైన తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి ఎందుకంటే జాతకంలో అన్న దోషాలని కాంచానాం కర్మ విమోచనం చేసుకుంటే లైఫ్ అంతా మీరు హ్యాపీగా ఉంటారు సో పేరు పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ మీ సమస్యలు ఏది పెట్టకండి ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి తెలుగు తెలుగు వాళ్ళు తెలుగులో తమిళ్ తమిళ్లో కడ పెడుతున్నారు సమస్యలు పెట్టకండి దయచేసి సో రాసుకోండి ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా వాట్సాప్ నెంబర్ ఓన్లీ వాట్సాప్ చేయండి వాట్సాప్ కాల్స్ చేయొద్దండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను వాయిస్ లిస్ట్ ఉంటాయి కాబట్టి కాల్స్ చేసాం ఆహారం ఇబ్బంది నార్మల్ కాల్ చేయొచ్చు నా నంబర్కి సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ మీరు వాట్సాప్ చేసినాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది వాట్సాప్ పెట్టినప్పటి నుంచి దయచేసి రిప్లై రిప్లై పెట్టద్దు ఎందుకంటే చాలామంది వాయిస్లు ఇస్తుంటాం ఆర్డర్లో వస్తుంటాం ఒక నెంబర్కి వాట్సాప్ పెట్టిన దాకా ఇంకో నంబర్కి అదే ఎంక్వైరీ ఫార్వర్డ్ చేయకండి ఎంత తక్కువ మనం చూస్తే మంచి ఎందుకంటే ఒక్కరికే పంపించండి ఇట్ బి ఫైన్ కంప్లైంట్స్ ప్రాబ్లమ్స్ చెప్పకండి బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీళ్ళ తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి వన్ టైం ఫీ ఉంటుంది మీ పేరులో ఒక లెటర్ మారుస్తాం సర్టిఫికెట్ ఎలాంటి మార్పులు చేయం చాలామంది డౌట్స్ అడుగుతున్నారు పేరు మార్చేస్తారా మార్చము ఉన్న పేరులో ఒకే ఒక లెటర్ మారుస్తాం అండ్ కాలింగ్ కూడా సేమే ఉంటుంది కాలింగ్ కూడా మారదు ఒక లెటరే మారుస్తాం అండ్ మీరు ఎలాంటి కలర్ బట్టలు వేసుకోవాలి సంతకం ఎలా చేయాలి లక్కీ నంబర్ ఏంటి అండ్ లక్కీ స్టోన్స్ ఏంటి క్లియర్గా మీకు చార్ట్ పంపించడం జరుగుతుంది నేను చెప్పిన చార్ట్ ఫాలో అయితే మీకు లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది ఎందుకంటే న్యూమరాలజీ ద్వారా మోర్ దెన్ థర్టీ సెవెన్ ల్యాక్స్ క్లయింట్స్ నేను గారు కానీ నాన్నగారు కానీ ఇవ్వడం జరిగింది లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్లో విఆర్ ఇన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ న్యూమరాలజీ మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి సో ఆల్మోస్ట్ నాకు ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సిస్టర్స్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ప్లస్ బ్రదర్స్ ఉన్నారు సొంత అక్కా చిల్లా భావించి చక్కటి కరెక్షన్ జరుగుతుంది సో మీరు ఒక లెటర్ మార్చుకొని లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ అండి చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే అది కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజర్ వాట్సాప్ చేయచ్చు అండ్ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ